దాచేపల్లి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో అమ్మకు వందన కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ భానుమతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి శెట్టిపల్లి గోపాలరావు ముఖ్యాతిథిగా పాల్గొని అమ్మ యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు తమ అమ్మల పాదాలు కడిగి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పిల్లల తల్లులు, తండ్రులు తదితరులు పాల్గొన్నారు. తల్లి మనం ముసలి దినంలో తల్లిదండ్రుల్ని అంత గారవంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ భావన విద్యార్థులు ఇప్పటి నుంచే మీ మనసులో కలిగించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నిస్తుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనం ఒక కోడి, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, కోడి బలరం నింపుడు ఒక కాకి అని పైన పక్షి తిరుగుతున్నా కానీ లేకపోతే ఏదైనా దాన్ని కుక్క కానీ దాని ముందు వచ్చేటప్పుడు కోడి ఏం చేస్తుంది? పిల్లలందరినీ కూడా, వాటి పిల్లలందరినీ కూడా వాటి రెక్కల చాటుకున్న నుంచి కూర్చోడు. మరీ నిప్పిపోతే అది ఎగిరి ఆ పక్షిని కానీ కుక్కని కానీ దాని మీద యుద్ధం చేయడానికి ప్రయత్నించారు. అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది. అంత విలువైంది ప్రేమ. మీరు అనుభవించండి అని ఆ పిల్లలు తల్లిని సరిగ్గా చూసుకోక మరి ఆశ్రమం పాలు చేస్తున్నారు. కాబట్టి మరి దృష్టిలో అమ్మనే పదం, దాని యొక్క విలువ, దాని యొక్క కమదనం మనందరికీ తెలిసిన విషయమే. మరి పెద్దలు చెప్పినట్టుగా తల్లి, గురువు, దైవం, ఈ నాలుగు పదాలు చాలా విలువైనవి అయినప్పటికీ కూడా ప్రథమ స్థానం ఎవరికిచ్చారు? తల్లికి ఇచ్చారు. నవమాసాలు మోసి మరి కని తెచ్చి పెద్ద చేసి మరి బాబు చూస్తున్న తల్లికి దేవుడు కంటే